नमस्कार मुख्यमैन विषय दाखी द्वारा नेल्लूर रूरल निजर्ग कल पे नायक की नेल्लूर रूरल निजर्ग कल पे कार्यकर्त की नेल्लूर जिले ना श्रेयोभिलाषुल की अंदर की द्वारा ఒక మాట చెప్పాలని అది ప్రజలందరికీ మీ ద్వారా తెలియాలని ప్రత్యేకంగా ఈ రోజు ఈ యొక్క విలేకరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పని మనవి చేస్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాతో కలిసి పని చేసే నాయకులారా నాతో కలిసి పని చేసే కార్యకర్తలారా నా బాగు కోరే నా శ్రేయోభిలాషులారా నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో నేను బాగుండాలని నా బాగు కోరే శ్రేయోభిలాషులారా చిన్ననాటి మిత్రులారా స్నేహితులారా మీ అందరికీ నా వినయపూర్వక అభ్యర్థన ఇది రూరల్ నియోజకవర్గంలో ప్రజల అభిమానం ప్రజల ఆశీస్సులు మనకి మెండుగా ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో ఏ సంస్థ ఎన్నికల సర్వే చేసినా మనకి అనుకూలంగా ఏకపక్షంగా సర్వేలు వస్తూ ఉంది ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో పేరెన్నిక గన్న 5 సర్వే సంస్థలు సర్వే చేస్తే అన్ని సర్వే సంస్థల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఫలితం మనకు అనుకూలంగా ఏకపక్షంగా వస్తూ ఉంది దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు నేను రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఎవర్ని భావించను నా పని నేను చేసుకోవాలా అన్న ఆరాటం పోరాటం నిరంతరం ప్రజల్లో ఉండాలా అన్న ఆలోచన నేను ప్రజల అభిమానం పొందాలా అన్న ఆకాంక్ష తప్ప నేను రాజకీయాల్లో ఎవర్ని ప్రత్యర్థులుగా భావించను ప్రజాక్షేత్రంలో మనం బలంగా ఉన్నంత కాలం ప్రజల అభిమానం మనకు ఉన్నంత కాలం ఎవరు కూడా మనకి ప్రత్యర్థులు కాదు అని బలంగా విశ్వసిస్తా అంతే కాదు దుర్భాషలాడే మాట కంటే దుర్భాషలాడే మాట కంటే మౌనం చాలా శక్తివంతం ఆ మౌనం దుర్భాషలాడే మాట కంటే చాలా శక్తివంతం అని బలంగా విశ్వసించే వ్యక్తిని నేను మరి నన్ను రాజకీయ ప్రత్యర్థులుగా భావించే చాలా మంది నేను ఎవర్ని భావించే రాజకీయ ప్రత్యర్థులుగా నన్ను రాజకీయ ప్రత్యర్థులుగా భావించే చాలా మంది లేదా వ్యక్తిగతంగా ఒక ఈర్ష్య ద్వేషాలతో వ్యక్తిగతంగా ఈర్ష్య ద్వేషాలతో నన్ను ద్వేషించే వ్యక్తులు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో అన్ని సర్వేల్లో కూడా ఫలితం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుకూలంగా వస్తుంది అన్న విషయాన్ని జీర్ణించుకోలేక సహించలేక దుర్మార్గంగా నీచాతి నీచంగా దూషిస్తూ ఉన్నారు దారుణమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి భాషతో మాట్లాడుతూ ఉన్నారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగ్లు పెడుతూ ఉన్నారు ఆఖరికి ఇది ఎక్కడికి బరి తెగించారంటే ప్రజా జీవితంలో నా కుటుంబంలో సంబంధం ఉండేది నాకు నా తమ్ముడు కోటమరెడ్డి గిరికి మమ్మల్ని ఇద్దర్ని మాట్లాడనే పరవాలేదు సహిస్తాం ప్రజా జీవితంలో ఉన్నామని మమ్మల్ని దాటి ఆఖరికి నా భార్య మీద నా కుమార్తెల మీద దుర్మార్గంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి దూషణలు పెట్టే స్థాయికి పాల్పడుతున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఒకటే దీన్ని చూసి మా పార్ట్ నన్ను నాతో కలిసి పనిచేసే నాయకులో నాతో కలిసి పనిచేసే కార్యకర్తలో శ్రేయోభిలాషులో రెచ్చిపోవాలని ఆ రెచ్చిపోతే ఆ రెచ్చిపోయేదాన్ని ప్రజల్లో బూచిగా చూపించి మనల్ని పల్సల్ చేయాలని ఒక దుర్మార్గ ప్రయత్నం ఇది ఒక పెద్ద కుట్ర ఇది ఒక పెద్ద కుతంత్రం ఈ కుట్ర కుతంత్రం వెనక ఎవరు ఉన్నారో ముందు ఎవరు ఉన్నారో చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట అందరికి కూడా సాక్ష్యాధారంతో సహా తెలియజేస్తా అందుకే రూరల్ నియోజకవర్గంలో నాతో కలిసి పనిచేసే నాయకులారా నా వెంట నడిచే కార్యకర్తలారా నెల్లూరు జిల్లాలో నన్ను ఇష్టపడే శ్రేయోభిలాషులారా మీకందరికీ రెండు చేతులు జోడించి ప్రార్థించి చెప్తూ ఉన్నా
వినయపూర్వక అభ్యర్థిస్తూ ఉన్నా నా మంచి మీరు కోరేవారైతే నా బాగు మీరు కోరేవారైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థుల రెచ్చగొట్టే మాటలకి రెచ్చిపోవద్దు ప్రత్యర్థుల రెచ్చగొట్టే మాటలకి రెచ్చిపోవద్దు ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలకి రెచ్చిపోయి ప్రత్యర్థుల ఉచ్చుల పడవద్దు మన ప్రత్యర్థుల కోరికేది మన ప్రత్యర్థుల కోరికేది వాళ్ళ ఉచ్చుల పడవద్దు దయచేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క దోషణలు ఈ యొక్క వ్యక్తిగత ఆరోపణలు అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగులు ఇప్పటిదాకా నా మీద నా భార్య మీద కుమార్తెల మీద పెట్టారు రాబోయే రోజుల్లో నా మనుగుడి మీద మనుగురాలి మీద కూడా పెట్టే అవకాశం ఉంది అయినా ఎవరు స్పందించవద్దు తిరిగి మాట్లాడవద్దు ఎవరు స్పందించవద్దు తిరిగి మాట్లాడవద్దు నేను స్పందించను నేను తిరిగి మాట్లాడను కనీసం సోషల్ మీడియాలో పోస్టింగ్ కూడా పెట్టవద్దు వీరు దానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా కామెంట్లు కూడా పెట్టవద్దు వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేద్దాం మీ కళ్ళ ముందు ఉండాల్సింది ఒకే ఒక అంశం కళ్ళ ముందు ఉండాల్సింది ఒకే ఒక అంశం ఏమిటంటే మూడు పనులు మీరు చేయండి నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు మూడు మనులు మీరు చేయండి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం ప్రజల పక్షాన పోరాటం చేద్దాం అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం కృషి చేద్దాం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిద్దాం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే విషయం మీద అభివృద్ధి కార్యక్రమాల సాధన మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటాల మీద దీని మీదే దృష్టించండి మిగతా విషయాలు పట్టించుకోవద్దు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా ప్రజల మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ప్రజల అభిమానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనకి ఉన్నంతకాలం ప్రజల ఆదరణ మనకు ఉన్నంతకాలం రాజకీయంగా ఏ ఒక్కరూ మనల్ని ఏమీ చేయలేరు మళ్ళీ చెప్తూ ఉన్నా రూరల్ నియోజకవర్గంలో ప్రజల అభిమానం ప్రజల ఆశీస్సులు మనకు ఉన్నంతకాలం రాజకీయాల్లో ఏ ఒక్కరూ వ్యతిరేకంగా మనకి ఏ నష్టం కూడా చేయలేరు దయచేసి దీన్ని గుర్తించాలని నాతో కలిసి పనిచేసే నాయకుల కార్యకర్తల శ్రేయోభిలాషులకి అందరినీ కోరుతూ ఉన్నా ప్రజాక్షేత్రంలో ఇలాంటి నన్ను రాజకీయ ప్రత్యర్థిగానో రాజకీయ పోటీదారుడిగానో నా మీద అక్కసుతోనో ఆరోపణలు చేసే వ్యక్తులకి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా ప్రజల చేత చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గుణపాఠం చెప్పిద్దాం 2024 ఎన్నికల్లో మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మనం సాధించబోయే భారీ గెలుపే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ప్రజల అండతో ప్రజల ఆశీస్సులతో ప్రజాభిమానంతో మనం సాధించబోయే అద్భుత మహోద్భుత ఘన విజయమే ఇలాంటి వ్యక్తులకి గుణపాఠం అవుతుంది మళ్ళీ చెప్తూ ఉన్నా నా మాటలు ముగించే ముందు ఒక్కటైతే చెప్తూ ఉన్నా రాజకీయాలు చాలామందికి చాలా కొత్త కావచ్చు కానీ విఆర్ హై స్కూల్లో 8వ తరగతి చదివేటప్పుడే విద్యార్థి ఉద్యమాలు రాజకీయ పోరాటాలు ప్రారంభించిన వ్యక్తిని నా జీవితంలో నాకు ప్రజా ఉద్యమాలు రాజకీయ పోరాటాలు తప్ప మరేమీ తెలియదు తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయను నిద్రపోయే సమయంలో తప్ప మిగతా సమయాలన్నింటిలో కూడా నేను రాజకీయ పోరాటాల మీద ప్రజా ఉద్యమాల మీద ప్రజల అభిమానం ఏ విధంగా సంపాదించాలనే దాని మీద ఆలోచించేస్తూ ఉంటా కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మిడిసిపాటుతో రాజకీయాల్లో మన మీద మాట్లాడే వ్యక్తులు హై స్కూల్లో రాజకీయాలు నేర్చుకున్న విద్యార్థి ఉద్యోగాలు ప్రారంభించే వీళ్ళకి ప్రజల ఆశీస్సులతో ప్రజల అండతో ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
నాతో కలిసి పనిచేసే నాయకులారా, నాతో కలిసి పనిచేసే కార్యకర్తలారా, నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో నన్ను ఇష్టపడే పార్టీలకు అతీతంగా ఇష్టపడే నెల్లూరు జిల్లాలో పార్టీలకు అతీతంగా అనేక ప్రాంతాల్లో వ్యక్తిగతంగా నన్ను ఇష్టపడే నా శ్రోతలు అస్తారా నా బాగు మీరు కోరుకునే వాళ్ళైతే నేను బాగుండాలనుకుంటే మీకు ఎప్పుడు నేను బాగుండాలని కోరుకుంటుంది నా బాగుండాలని కోరుకుంటుంది కాబట్టి నా మీద అభిమానంతో ఎవరో ఏదో అన్నారని మీరు రెచ్చిపోతే దాని వల్ల నాకు నష్టం జరుగుతుంది రెండు చేతులు జోడించి నన్ను ఇష్టపడే నెల్లూరు జిల్లాలో ఉండే పార్టీలకు అతీతంగా ఉండే అందరు శ్రేయస్సు కూడా కోరుతూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా మన మీద ఇప్పటిదాకా చేసిన ఆరోపణలు అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగులు దుర్మార్గమైన భాష భవిష్యత్తులో మరింత ఎక్కువ అవుతుంది మరింత ఎక్కువ అవుతుంది అయినా ఎవరో కూడా రెచ్చిపోవద్దు నేను రెచ్చిపోను మీరు రెచ్చిపోవద్దు మన ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా పోస్టింగులు మరి భరించలేని పరిస్థితి వస్తే మన ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టింగులు నా మీద నా కుటుంబ సభ్యుల మీద మా ఇంటి మహిళల మీద పెట్టే పోస్టింగులు భరించలేని పరిస్థితి వస్తే అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేద్దాం కోర్టును ఆశ్రయిద్దాం దయచేసి న్యాయ పోరాటం తప్ప అది కూడా అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేద్దాం ప్రజల ఆశీస్సులు ప్రజల అభిమానం మనకి మెండుగా ఉంది అన్ని సర్వే సంస్థల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏకపక్షంగా మనకు అనుకూలంగా వస్తూ ఉంది దీన్ని చూసి మనల్ని రాజకీయ ప్రత్యర్థులుగా భావించే వ్యక్తులు కొంతమంది అసూయపరులు మనల్ని ద్వేషించే వ్యక్తులు మన రాజకీయ ఉన్నతిని ప్రజా ఓర్వలేక దీన్ని పక్కదారి పట్టించాలని చెప్పని రెచ్చగొట్టే మాటలతో అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగులతో అనేక రకాల కుట్రలు చేస్తున్నారు దయచేసి ప్రత్యర్థుల మాటలకి రెచ్చిపోవద్దు ప్రత్యర్థుల ఉచ్చుల్లో పడవద్దు ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలు మరీ బాధ కలిగిస్తే అవసరం అనుకుంటే న్యాయ పోరాటాలు చేద్దామని మనవి చేస్తూ మీడియా మిత్రులందరూ కూడా చెప్తూ ఉన్నా నా రాజకీయ జీవితంలో నేను ఏ రోజైనా విధానాల పరంగా ఎవరినైనా ప్రశ్నించా లేదా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశా అధికార పక్షంలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా అని ఏ రోజు చూడలా కానీ నేను ఏ ఒక్కరి గురించి అభ్యంతరకరమైన భాష ఏనాడు మాట్లాడలా మరి ఈరోజు ఏం జరుగుతుందో మీకందరూ కూడా తెలుసు అందుకే మీకందరికీ తెలియజేయాలని ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాతో కలిసి పనిచేసే నాయకుల కార్యకర్తలకి మీ ద్వారా తెలియజేయాలని వారికి తెలియజేసింది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని నాకు తెలిసి ఓ శాసనసభ్యుడో ఓ మంత్రో ఓ పార్లమెంట్ సభ్యుడో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా తనతో ఉండే నాయకులు కార్యకర్తలకి ఎవరు ఇలాంటి మాటలు చెప్పి ఉండరు అన్న నా అభిప్రాయం మీ ద్వారా తెలియజేయాలని చెప్పని తెలియజేస్తున్నాను.